திருப்பி ட்ராமா புண்டேருவோ తెలుగులోనే చూస్తాం తాతయ్య. అవునవును,
మంచిగా చెప్పావు. మన మాతృభాష అయిన తెలుగు భాష గురించి గేయాలు, రచనలు, సంగీతనలు ఇలా ఇలా చాటి చెప్పేలా ప్రజలకు తెలియజేయాలి. సరే తాతయ్య, మిత్రులందరికీ తెలియజేస్తాం తాతయ్య. అలాగే మీ మనకుంటే కాదు స్వామి, భారతదేశం అంతా వ్యాపించేలా చెప్పాలి. అందువల్ల ఎప్పుడో పుట్టినట్టి గంగానది, గోదావరిని, యమునా నది కూడా ఇప్పటికి కూడా ప్రవహిస్తున్నాయి. అందువల్ల కారణమేమి అందుకే తెలుసుకోవాలనేది. ఎందుకంటే మన దేశంలో సాహిత్య సభలు, సంప్రదాయాలు ఇంకా ఉన్నాయి కాబట్టి మనలాగా. అలా తాతయ్య, ఒక గేయం పాడండి తాతయ్య. చక్క ప్రశ్న అడిగావు. మన భారతదేశం యొక్క గొప్పతనం గురించి ఒక గేయం పాడతా వినండి. భూమి అంతా తిరిగినా జన్మభూమి చేరడా, భాషలన్నీ నేర్చినా మన భాషనే వాడరా. అంటే అర్థం ఏంటి తాతయ్య? ఎన్ని దేశాలు తిరుగుతారు మీ అమ్మ వాళ్ళు? ఇప్పుడు చూడండి, ముసలి వాళ్ళ దగ్గర పెట్టి మీ కోవేటల్లో ఉంటారు. మా అమ్మ మా ముసలి వాళ్ళ దగ్గర పెట్టి మిమ్మల్ని ఏం తాకుతాను మేము. అదే మీ అమ్మ వాళ్ళు తింటే చక్కగా తాకేవాళ్ళు. మీ అమ్మ వాళ్ళు కోవేట్లోకి వీటి ఉంటారు. అలా ఇతర దేశాలకు వెళ్ళినా చివరికి మిమ్మల్ని చూడడానికి ఇక్కడ రావాల్సిందే కదా. ఎన్ని భాషలు నేర్చుకున్నా చివరికి మన భారత భాష మాట్లాడాల్సిందే కదా మన రాదా. ఇప్పుడైనా భోజనానికి వస్తారా? మీ నాయనమ్మ గిలగిలా అని కట్టుకుంటుంది. భోజనానికి వెళ్దాం, పదండి.